ఫ్రెండ్స్ అందరెలా ఉన్నారు? బాగున్నారా అండి? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చాలా రోజులు అవుతున్నాయి కదా లాంగ్ వీడియోస్ రాక మన ఛానల్లో. చాలా మంది అడుగుతున్నారు బ్లాగ్స్ చేయక కానీ నాకైతే కుదరట్లేదు ఫ్రెండ్స్. మీరందరూ కూడా నన్ను సపోర్ట్ చేయండి. షార్ట్ వీడియోస్ పెడుతున్నాను కదా, వాటికి కూడా లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దే. ఇవాళ అయితే ఎలాగైనా లాంగ్ వీడియో తీద్దామని మేము ముందుకైతే వచ్చేసాను. వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూడండి. ఇవాళ నవంబర్ 30 ఓట్లు వేయడానికి అయితే వెళ్తున్నాను. మీరు ఇంతకీ వేశారా కామెంట్ చేయండి. దేనికి వేశారని నేను అడగదు లేండి. నేను దేనికి వేసాను అంటే కౌంట్ చేసిన తర్వాత ఎవరు గెలిచా దాన్ని బట్టి నేను చెప్తానన్నమాట. ఓకేనా? నేను ఇప్పుడు ఓటేసేది కూడా వీడియో తీస్తా. దాన్ని ఎప్పుడు రివీల్ చేస్తానంటే అదేంటి కౌంట్ చేసిన తర్వాత రివీల్ చేస్తానన్నమాట. ఓకేనా? నాకు ఫేవర్ చేసిన వాళ్ళకి నేనైతే ఓటేస్తున్నాను. ఫస్ట్ ఓటు ఫ్రెండ్స్ నేను వేసేది. ఓకేనా? ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఉందో అక్కడ ఎలాగా నాకైతే మా ఊర్లో ఎక్కడిచ్చారంటే గ్రామ పంచాయతీలో ఇచ్చారు. మా ఫ్యామిలీ అందరికీ స్కూల్లో ఇచ్చారు, హై స్కూల్లో. కానీ నాకు ఒక్కదానికి గ్రామ పంచాయతీలు ఇచ్చారన్నమాట, కొత్తగా పెట్టుకున్న వాళ్ళకి అక్కడ ఇచ్చారు. ఇంక ఇప్పుడైతే నేనైతే పొద్దుట వెళ్తున్నా. ఇప్పటికీ వెళ్ళిన వాళ్ళకి చాలా క్యూ అయింది. ఇప్పుడైతే 7:30 అట్లా అవుతుంది కానీ చాలా క్యూ ఉన్నారు. ఇంకా నేను ఇంకా లేట్ చేశాను అనుకోండి ఇంకా మరి చికాకు అయిపోయింది. అసలుకి నాకు చదువుకునేది ఉంది మళ్ళీ ఇప్పుడు ఓటేసి వచ్చి. ఇంకోటి ఇవాళ మా పిల్లకాయలు కూడా ఇంటి దగ్గరే ఉంటారు అనమాట. మోనుగడికి కొంచెం జ్వరం తగిలినట్టుంది ఫ్రెండ్స్. నైట్ మొత్తం ఒళ్ళు కాలి చికా చేసింది కొంచెం. ఇంకా పిల్లల్ని చూసుకోవాలి, అందుకోసం అయితే వెళ్ళిపోతున్నాను. మీరు మాత్రం వీడియోకైతే లైక్ చేయడం షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకేనా? అక్కడ ఎలా ఎలాంటి వాతావరణం ఉందో నేను మీతో షేర్ చేసుకుంటాను. బట్టలు ఒక్కటే ఉతికా ఫ్రెండ్స్, ఇంకేం పని అయితే చేయలేదు. ఇంటికాడే ఉన్నా కదా అనేసి వచ్చేయండి. కాయటమే మోను, నేను ఓటేసి వస్తానే. నువ్వు ఇంటికాడే ఉండు, చికాకు చేయమాక. ఓకేనా? నేను వచ్చాక నీకు ఇప్పుడు ఏమైనా పెట్టిది కదా నానమ్మ, తిను. నేను వచ్చాక నీకు ఏం కావాలంటే అది చేసి పెడతా. ఓకే, ఏడవకు నా కోసం. ఓకేనా? వెంటనే వచ్చేస్తా. వెరీ గుడ్ గర్ల్ మా మోను. బాయ్. దోశలు కావాలా నీకు? ఓకే చేస్తా. ఓకేనా? ఇప్పుడు చేయాలా? వచ్చాక చేయనా? ఓకే బాయ్ తల్లి బంగారం. పాప వాళ్ళ డాడీ చూడండి బ్రష్ చేస్తాను. ఏ కుక్క వదిలు వదిలు, ఈ కుక్క మాత్రం నన్ను వదిలిపెట్టదు ఫ్రెండ్స్. దీనికే నేనంటే బాగా ఇష్టం, ఎందుకంటే నేను దీన్ని అలా చూసుకుంటాను అనమాట. ఎక్కడి పైన నా వెనకాలే తిరుగుతూ ఉంటుంది. నా డ్రెస్ కా బురద అంటలే, వదిలిపెట్టవే నన్ను. నన్ను రోజు కాలేజీకి వెళ్ళేటప్పుడు నన్ను ఆటో ఎక్కించి వచ్చింది. వీలుంటే ఆటోలు ఎక్కడానికి ట్రై చేసింది తెలుసా? ఇక ఒక పిల్ల తొందరగా నీ మామ అయిందా ఫ్రెండ్స్. ఇంకా మా ఆయన రెడీ అయ్యేలోపు టైం పట్టిందంట. ఇద్దరం ఒకేసారి ఓటేసి వద్దామని అన్నారు. అందుకోసం అనేసి పిల్లలకి అయితే ఇది కాదు నాన్న, చిన్నది ఇది కాదు, పిల్లలకైతే దోశ వెళ్ళిపోద్దాం అనేసి ఇవన్నీ దోశ పెట్టేస్తే బయటికి తీసాం. మళ్ళీ వచ్చేసరికి లేట్ అయింది. చేసావా టంగ్ క్లీనర్? ఇది కడుక్కొని వచ్చి నాకు పక్క దగ్గర ఉంది ఉందన్నా. నేను లేదని అంటే ఇంక నేను ఏం చెయ్యలేదు. క్లీనర్ ఎక్కడ పెట్టావు? నిన్న కూడా టంగ్ క్లీనర్ తీసుకొని వచ్చి ఆడ పెట్టావు. చెప్పు ఎక్కడ పెట్టావు టంగ్ క్లీనర్? ఎక్కడ ఎల్లు నీకు చెప్పాలా స్పెషల్ గా? ఎల్లు డాడీ ఇక్కడికి ఇద్దరు అడుగు, అక్కడ కడుక్కుంటుంది. కొంచెం కడుక్కొని ఎత్తున్నాడు. దోశలు పోయారంటే పెద్ద టాస్క్.
క్రిస్పీ ఉన్న దోశలు అంటే ఇష్టం ఫ్రెండ్స్. అలాంటివి తింటది మెత్తగా ఉంటే అస్సలు తింటాను. నేను ఎప్పుడైనా వీడియోలు తీస్తే అప్పుడే దోశలు అట్టప్లాప్ అయిపోతాయి ఫ్రెండ్స్. నిజంగా రోజు సూపర్ వస్తాయి. ఫస్ట్ ఉల్లిపాయ రుద్దాలా అంటారు కానీ నేను ఎప్పుడు ఉల్లిపాయ రుద్దాను, అలానే పెట్టేస్తా, అలానే వేసేస్తా. మంచిగా వస్తాయి మరి దోశలు. ఇప్పుడు ఎందుకు రాదా? బాబోయ్ ఈ బాబోయ్ అంటే బాబోయ్ ఇది అందాక తింటూ ఉండు, దోశ చీకుంటాయి. మంచి స్మెల్ వస్తున్నాయి. ఆయిల్ నన్ను అందరు తిట్టియడానికే చేస్తారు. దోశ పోయడం కూడా కోడిగుడ్డ. లేట్లో లేట్ అడుక్కోలే నువ్వు. మంచిగా నాలుగ మీద బోలే ఇట్రా నువ్వు అసలు ఇట్రా. నీకు డబ్బులు పడాలి ఫ్రెండ్స్. ఈ గుండె పిల్ల నాలుగు చూపి, నాలుగు చూపి. పోయిందా ఫ్రెండ్స్? పోలేదు కదా. ఫ్రెండ్స్ హాయ్ చెప్పు. బాగున్నారా? ఏం చేస్తున్నారు? మీరు ఓట ఎవరు చేశారు? మీరు ఓట ఎవరు? చిన్న కుక్క పిల్లలమ్మ. నేను ఎత్తుకోను, కనపడకపోతే నష్టం. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలా చాలా బాగుంది. హోటల్ స్టైల్ దోశ పచ్చడి అతను గోగులు పచ్చడేసానా? ఇంకా ముక్కలు ముక్కలు
బాయ్ వెళ్ళొద్దా, తినండి, నాకు సభ తినుండాలి. అయితే పిల్లలకి టిఫిన్ పెట్టేసి నేను మా ఆయన అయితే ఓటేయడానికి వెళ్తాను. ఇప్పుడైతే మేమైతే వెళ్తున్నాం, ఫస్ట్ నేనే వేస్తా, తర్వాత నువ్వే, సరేనా బావా? సరేనా, ఫస్ట్ లేడీస్. వామ్మో ఎంతమంది ఉన్నారో చూడండి ఫ్రెండ్స్, చాలా మంది ఉన్నారు చూడండి ఎంతమంది ఉన్నారో. మామూలుగా స్కూల్లో సేంద్రీస్ అనేగా పెట్టారు, బీపీఎల్ స్కూల్లో పెట్టారు, ఇక్కడ గవర్నమెంట్ స్కూల్లో పెట్టారు, పంచాయత్ ఆఫీస్లో పెట్టారు. నాదేమో పంచాయత్ ఆఫీస్లో, మా ఆయనదేమో గవర్నమెంట్ స్కూల్లో. ఫ్రెండ్స్ ఇదిగోండి పంచాయత్ ఆఫీస్ చూపిస్తాం. బామ్మ చాలా మంది ఉన్నారు, అందుకే ఇందాక నుంచి రా బావ, పోదాం బావ, ఉంటారు పది. నాది ఫస్ట్ రూమేలే. ఫ్రెండ్స్ ఇదిగోండి, ఇదే మా పంచాయత్ ఆఫీస్ అనమాట. సక్సెస్ఫుల్గా ఓటైతే వేసేసాను అనమాట. అక్కడికి ఫోన్ అయితే అలౌ చేయలేదు, అందుకే వీడియో అయితే తీయలేదు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ నేనైతే ఓటేసి ఇంటికైతే వెళ్ళిపోతున్నా. ఇక్కడైతే చాలా క్రౌడ్ ఉంది, మా ఆయన వాళ్ళు వేసే దగ్గర ఇంకెంత క్రౌడ్ ఉంటుందో చూడండి, ఎంత ఇంక చల్లారో. నేనైతే ఓటైతే ఇంటికైతే వచ్చేసాను, మా ఆయన కూడా ఇంటికైతే వచ్చేసారనమాట. ఇప్పుడైతే నేను కూర, బీరకాయ కూర అయితే చేస్తున్నాను. పిల్లలు వాళ్ళ ఇంటి దగ్గరే ఉంటారుగా, మా పిల్లలకి కారం లేదు, కూరలు అయితేనే ఒక ముద్ద తింటారు, మాకేమో కారం ఉండాలి, వీళ్ళకేమో ఉండకూడదు చప్పగా. వాళ్ళ డాడీకి కూడా కారం ఉండకూడదు, ఎడిదిరిగి నేను ఒక్కదానే కారం ఎక్కువ తింటాను, మసాలా అయినా కూడా. మా మోనుతో అయితే హోంవర్క్ రాపిస్తాను, అంటే వర్క్ రాసింది కానీ మర్చిపోయింది కదా, రాపిస్తే కొంచెం మంచిగా ఉంటుంది అనేసి రాపిస్తున్నాను. ఆయన వేసేసారు ఇదిగో, నేనైతే ఇదిగో నాకు చూడండి ఎంత వేసాను, ఇక్కడ దాకా వేసారు ఫ్రెండ్స్ నాకు. మా ఆయన అయితే చూడండి చిన్నగా వేసారు, నాకేమో అవి ఇంకా గీస్తుందా అంటే ఇంకెంత గీస్తారా. సో ఫోన్స్ అయితే అలౌ చేయలేదు బావ, నువ్వు అన్నట్టే, నాకు తెలియదు కదా ఇదే ఫస్ట్ టైం అందుకే. మమ్మీ